हर हर महादेव मित्रुलंदरिकी नमस्कारं विज्ञान मालिककु स्वागतं। ఈ రోజు మన విజ్ఞాన మాలికలో అందరికీ తెలిసినటువంటి హతాజోడి అనే మూలిక గురించి తెలుసుకుందాం। చాలా మంది మూర్ఖపు పండితులు ఏం చెప్తున్నారంటే ఈ హతాజోడి అనేది ఒక పక్షి యొక్క కాళ్ళు ఆ పక్షి యొక్క పాదాలు అని చెప్పి జనాలను మోసగిస్తున్నారు। వాస్తవానికి హతాజోడి అనేది ఎలాంటి పక్షికి సంబంధించి ఎలాంటి జీవికి సంబంధించింది కాదు, అది ఒక మూలిక। ఒక చెట్టుకు అడుగున ఉండేటువంటి వేరు యొక్క కాండమే హతాజోడి అంటారు। ఈ హతాజోడి అనేటువంటి చెట్టు ద్వారా ఆ యొక్క హతాజోడి మూలిక లభిస్తూ ఉంటుంది। ఇది శ్రీశైలం అడవులు అలాగే యాగంటి అడవులు ఇట్లాంటి పెద్ద పెద్ద అడవులల్లో మాత్రమే తప్ప మామూలుగా ఉండేటువంటి ప్రదేశాలలో ఎక్కడా కూడా మనకు లభించదు। ఇది కేవలము ఒక చెట్టు ద్వారా వచ్చేటువంటి వేరు మాత్రమే। అలాంటిది ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా వీటిని డూప్లికేట్ గా తయారు చేయించి అలాగే ఫైబర్ ద్వారా వీటి రూపురేఖలు కూడా మార్పించి వేసి దానిని ఫలాన రేటు అని చెప్పేసని జనాలకు విక్రయిస్తున్నారు। ఇదంతా కూడా పెద్ద మోసపు చర్య। దయచేసి జనాలు ఇలాంటి మోసాలకు లోబడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి। హతాజోడి నరదృష్టిని తొలగింపజేసి దుష్ట ప్రయోగాలను తరిమి కొట్టేటువంటి శక్తిని కలిగి ఉంటుంది। అది ఒక సాధకంగా పనిచేస్తూ ఉంటుంది। ఎవరైతే శత్రువుల ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారో ఆ శత్రు యొక్క శేషాన్ని తొలగింపజేయడానికి ఆ శత్రు యొక్క బాధను శత్రు యొక్క పీడను తొలగింపజేయడానికి ఈ హతాజోడి అనేటువంటిది 100కి 100% కూడా పనిచేస్తూ ఉంటుంది। దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన దాని యొక్క ఉపయోగం అనేది ఉండదండి। ఎవరైనా సరే తాంత్రిక గురువులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా వారి ఉపాసన బలం ద్వారా తమ యొక్క మంత్ర సాధనను ఆ హతాజోడికి ప్రయోగింపజేసి తద్వారా ఎవరైతే దీన్ని కావాలని కోరుకుంటున్నారో వారికి మాత్రం అవసరమయ్యేటువంటి విధంగానే ఆయా పద్ధతులను ఏర్పాటు చేస్తారు। అంతేకాని హతాజోడి అని నెట్లో కొట్టంగానే ఏది పడితే అది రాగానే దాన్ని బుక్ చేసుకొని ఇంట్లో తీసుకొని పూజా గదిలో పెట్టి దానికి రోజు పూజ చేసినంత మాత్రాన దాని ప్రభావం అనేటువంటిది ఏమాత్రము చూపించదు। ఎవరైనా సరే తాంత్రిక గురువులు కానీ లేదా మూలిక గురువులు కానీ ఎవరైనా ఉంటే వారి ద్వారా సంప్రదించి తీసుకుంటేనే మీకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది। అసలు ఈ హతాజోడిని ఎలా కనుగొనాలి అంటే గనక హతాజోడి యొక్క చెట్లకు సంబంధించినటువంటి ఫోటోస్ ఇక్కడ మీరు చూడొచ్చు। వాటికి సంబంధించినటువంటి చెట్లు వాటికి సంబంధించిన వేర్ల ద్వారానే ఆ హతాజోడిని మనం తీసుకోగలుగుతుంటాం। అలాగే ఈ హతాజోడిని తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే హతాజోడికి పసుపు రంగు ఉన్నటువంటి రీలు దారాన్ని మొత్తం చుట్టగా చుట్టి దాన్ని అరిసెద్రో పట్టుకొని ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని అలాగే గణపతి పంచరత్న స్తోత్రాన్ని అలాగే ఏదేని దేవత యొక్క ఉదాహరణకు దుర్గా ద్వాత్రింశన్నామాల స్తోత్రాన్ని ఇలాంటి దైవిక సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసి ఆ హతాజోడిని చేతిలో పట్టుకుని మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒకవేళ మీ ఇంటి మీద ఎలాంటి దుష్ట ప్రయోగమైనా ఉన్నట్లయితే దాన్ని తొలగించేటువంటి విధముగా ఆ హతాజోడికి ఆ విషయాన్ని అంతటినీ కూడా చెప్పుకొని దాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు కూడా దానికి ధూపదీప నైవేద్యాలు చూపించినట్లయితే తప్పకుండా మీ మీద ఉన్నటువంటి సమస్త దుష్ట ప్రయోగాలన్నీ కూడా పారిపోయి మీ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది। జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికై ప్రతినిత్యము గోమాతను సేవించండి, ఆచరించండి, తత్ఫలితాన్ని పొందండి। నమస్కారం।